आपे सन्मान एलरेडी गारु अर्बन मंडल कन्वीनर जुम्मत शंकर गारु मरी ई कार्यक्रम उद्देश्यించి మాట్లాడుతున్నారు కొట్టు ఈ నాటి రైతు వేదిక భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు జైత్యాల సాజబులు రూరల్ మండగన్న రవీంద్రరెడ్డి గారికి పీ చైర్మన్ మైపల్లెడ్డి గారికి మరి అదేవిధంగా వేదిక నుంచి పెద్దలకు అందరికీ కూడా మరి ఈనాటి కార్యక్రమం చేసిన రైతు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏదైతే కార్యక్రమం తీసుకున్నప్పటికీ అది రైతుల బాగు కోసం రైతు రాజ్యాన ఒకే సంకల్పంతోని మరి కార్యక్రమాలు చేపట్టడం మనం చూస్తా ఉన్నాము వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఏ కార్యక్రమైనా రైతులకు ఉంచే ముఖ్యంగా రైతులను రాజు చేసేదాకా తాను విడిచిపెట్టారని మరి కార్యక్రమాలు చూసినట్లయితే మరి కుంటలు పోటిక తీయడం అదేవిధంగా ఆ తీసిన మట్టి కూడా పొలాల వేసుకోవడం మరి ఏతే ఎస్ఆర్ఎస్పి నుండి ఎస్ఆర్ మేడిగడ్డ ప్రాజెక్టులు నిర్మాణం చేసి మరి ఆ నీరును పైకి తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్ తీసుకొచ్చి ఆంచెలు మళ్ళీ కిందికి ఈనాటి చెర్లు కూడా నింపే విధంగా కార్యక్రమాలు చేయడం మరి రైతులకు ఏతే పెట్టుబడి ఉండాలన్న సంకల్పంతోని ఆదాయం రావాలన్న ఖర్చులు నిమిత్తం మరి రైతు బంధు ఇవ్వడం ఎకరానికి 5000 మరి రైతులకు పూర్తిగా ఉచిత విద్యుత్ సరఫరా కూడా చేయడం మనం చూస్తా ఉన్నాం మరి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు పంటల రైతు నాయకులకు మండల కన్వీనర్లకు ఎంపీపీలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం కార్యక్రమం తీసుకున్న రైతుల కోసమే తీసుకుంటున్నారు ఈ రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రైతు బంధు రైతు బీమా ఈ ప్రాజెక్టులు కట్టడం గాని అన్ని ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా రైతుల కోసమే తీసుకుంటున్నారు ఈ రైతు వేదికలు రైతులను సంఘటిత పరచడానికి చైతన్య పరచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అందరికీ వేదికలు ఉన్నాయి యూనియన్లు ఉంటాయి రైతులకు కూడా యూనియన్లు ఉండాలని రైతులందరూ ఒక దగ్గర చేరి వాళ్ళ అన్ని ప్రాబ్లమ్స్ చర్చించుకోవాలని లాభసాటి వ్యాపారం గురించి చర్చించుకోవాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ భవన నిర్మాణము రైతుల సమస్యలు మీరు ఏమున్నా గాని కూర్చొని పరిష్కరించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది మీరందరూ కలిసి కట్టుగా ఉండి ఏ సమస్యనైనా మీరు మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది అందుకే ఈ మన గౌరవ సీఎం గారు ఆలోచించి ఈ భవనముకు ఈ కరోనా ఉండడం వల్ల కూడా భవనాలు లాభంగా ఉంటాయి రైతులకు అని వాళ్ళు నిర్మించుకోవడానికి నిధులు కూడా ఇవ్వడం జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మన శాసనసభ్యులు కూడా ఈ భవనానికి ఎంతో కృషి చేసి ముందుకొచ్చినందుకు వారికి కూడా సంజయన గారికి నమస్కారాలు తెలుపుచున్నాను రైతు లేనిది రాజ్యం లేదు రైతే రాజ్యానికి ఒక వెన్నెముకగా ఉండాలి రైతు సమస్యలు ఏదున్నా గానీ మీరు పరిష్కరించుకొని మీరు ముందుకొచ్చి అన్ని విధాలా కూడా సహకరించుకోవాలని కోరుకుంటూ మీ అందరికి నా నమస్కారాలు తెలుపుచున్నాను ఈరోజు రైతు వేదిక రైతులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా రైతు బాగుండాలనే బాగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు రైతు వేదికలను శంకుస్థాపన చేసుకోవడం విజయదశమి నాటికల్లా వీటిని పూర్తి చేసుకొని రైతులందరూ కూడా మనం అభివృద్ధికి వేదికగా ఇక్కడ ఒక వారికి అనుసంధానంగా ఏఓను కూడా క్లస్టర్ స్థాయిలో నియమించి వారికి ఉన్న రైతులకు ఉన్న సందేహాలు కావచ్చు గవర్నమెంట్ ద్వారా వచ్చే స్కీమ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ఉన్న వారు ఏ పంట వేసుకోవాలన్నా దాని గురించి కూడా అభివృద్ధికి ఒక వేదికగా చర్చించుకోవడానికి వీలుగా ఒక రైతు వేదిక అభివృద్ధి వేదికగా మనం తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోవచ్చు ఎక్కడ లేని విధంగా
రైతులనే రైతుల పక్షపాతి అని మనం చెప్పుకుంటాం కానీ అన్ని వర్గాలను అన్ని కులాలను అందరికీ కూడా న్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి వర్యులు కాబట్టి రైతుల కోసం ప్రతి ఒక్కటి ప్రాబ్లమ్స్ నీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చి ఇతర వాటి గురించి కూడా చర్చించి అవన్నీ కూడా అందే విధంగా మాట్లాడడం జరిగింది రైతు బంధు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిరు రైతు బంధు ఏ రైతుకు కూడా అందకుండా ఉండదు ప్రతి రైతుకు రైతు బంధు అందాలని చెప్పేసి అధికారులను కూడా కోరడం జరిగింది రైతులను ఇబ్బంది పెట్టద్దు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన అందరికీ కూడా ఇవన్నీ అందజేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన మిగతా వాళ్ళు ఎన్నో అపోహలు విమర్శలు మనం చూసినాం నియంత్రిత పంటలప్పుడు అదేది లేదు ఎలక్షన్లు లేవు ఏ రంగు లేవు పార్టీ లేదు ఏదున్నా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధే తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క మంచి రైతు వేదికలను ఈ క్లస్టర్ స్థాయిలో సర్పంచ్ గారు తొందరగా అతి త్వరలో పూర్తి చేసుకొని రైతులందరికీ కూడా సద్వినియోగం పరిచేలా అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు సర్పంచ్ గారికి మన సంజయన గారికి నా యొక్క కృతజ్ఞతలు జై తెలంగాణ మండల పరిధిలోని నాలుగు గ్రామాల రెవెన్యూ గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయబోతున్న ఈ రైతు వేదిక భూ పూజ గారికి జడ్పిటిసి సోదరుడు మహేష్ గారికి పిఎస్ఏ చైర్మన్ దామారణ గారికి శ్రీనుండ చైర్మన్ మైపాల్ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతు బిడ్డలకు పాత్రికే మిత్రులకు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీపీ గారికి మాజీలకు కూడా అందరికి కూడా పేరు నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. జగిత్యాల అర్బన్ మండల పరిధిలో 4,759 మంది రైతులు ఆన్ రికార్డ్ ఉండడం జరిగింది. వ్యవసాయం చేసుకునేవారు మరి వారందరికీ కూడా వస్తాం. ఈ ప్రభుత్వం ఇప్పటికే తొలకరి జల్లులు పడగానే మొదటి వాన పడగానే అందరి అకౌంట్లలో కలిపి 2,61,00,000 రూపాయలు ఏడు జరిగింది. అందరికి కూడా మరొక్కసారి నా శుభాకాంక్షలు తెలియదు. రైతులకు పెట్టుబడి సహాయం చేసే స్కీమ్ ఎక్కడ లేదు. ఇది మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార సంస్థ దీన్ని తీసుకొని అప్రపడ్డది. అరే ఆశ్చర్యపోయారు. అరే రైతులకు పెట్టుబడి ఇస్తారా? చేసేటప్పుడైనా ఫ్రీ కరెంట్ ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, కొనుంటుంటుంది, ఇంకేమైనా కోల్డ్ స్టోరేజ్లు, గోదాములు, కానీ పెట్టుబడి ముందరగానే ఆలోచించిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని చూసి ఇవాళ మళ్ళా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు కూడా మనం ఎకరానికి 5,000 ఉదాహరణ ఇవాళ 2,61,00,000 రూపాయలు ఇస్తే మీకు తెలియంది కాదు, 20 లక్షలు 30 లక్షలు ఏదో కేంద్రం నుంచి కూడా వస్తున్నాయి. అంటే ఏదైనా కానీ ఇవాళ దేశానికి దిక్కు చూసి తెలంగాణ అయిపోయింది. రైతుల విషయంలో దేశానికే మార్గదర్శకం అయిపోయింది. ఈ రైతుల విషయంలో ఇవాళ ఒక్క జగిత్యాల జిల్లాల వెయ్యి రైతు కుటుంబాలు అనాథలు అవుతుండే. చిన్న చిన్న భూమికి వెళ్ళి 5-6 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోయారు. 1,000 పైన అందరు కలిపి 50 కోట్ల రూపాయలు ఇప్పటికే దాటిపోయింది. ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు చొప్పున వచ్చింది. ఎన్నాడు కూడా చరిత్రలు ఇవన్నీ లేవు. ఇది చూసి మళ్ళీ కొన్ని రాష్ట్రాలు నకలు కొట్టినాయి. మన భాషలు అంటారు కదా నకలు కొట్టడానికి. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ 2 లక్షలు ఇస్తున్నారు, 5 లక్షలు ఎవరు ఇస్తారు? మళ్ళీ ఇది కూడా మనకు తెలుసు ఎంత పారదర్శకంగా ఇవాళ ప్రమేయం లేకుండా చనిపోవాలని డెత్ సర్టిఫికేట్ పెడితే బ్యాంక్ అకౌంట్లు వచ్చి పడుతున్నాయి. 100కి 1, 3, 4 మిగిలిన 2, 3 మిగిలి 90% వచ్చింది. ఒకప్పుడు ఎప్పుడు ఏదైనా పథకం పెడితే ఈ ఢిల్లీకి వెళ్ళి పైసలు వచ్చేవరకు సగంకు సగం మాయమవు చారణ లబ్ధిదారికి అంతుండే బాలన పోతుండే. కానీ ఇలా పరిస్థితి లేదు. రూపాయికి 97 పైసలు అయితే ఇలా అందుతున్నాయి. రూపాయికి 97 పైసలు ప్రభుత్వం అటు సంక్షేమం కానీ పింఛన్లే కానీ ఇవో ఈ రకంగా కానీ మరి ఇంత గొప్ప ఎత్తున ముఖ్యమంత్రి గారు చేసి ఇంతకుముందు కూడా పొరాలని చెప్పిన ఒక విషయం మొన్ననే వ్యవసాయ అధికారులు చెప్పారు. రాష్ట్ర అధికారులు ఆంధ్ర మనకు పోటీ వడ్లల్లో ఎక్కడో కొట్టుకపోయినాం. ఒకప్పుడు తెలంగాణలో ఏముంటుంది, కరెంట్ ఉంటుందా, చీకటి అవుతుంది అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి అంటే అసలు చీకట్లో వాళ్ళు వేరు, వెళ్తుర్లో మనం ఉన్నాం. 24 గంటల కరెంట్ ఇవాళ మామూలు విషయం కాదు. ఇవాళ పంటలు వాళ్ళు 35,000 మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని కొట్టి మన వడ్లు కొంటే మనం 60,000 మెట్రిక్ టన్లు కొన్నాం ఎండాకాలం. 60,000 మెట్రిక్ టన్లు ఒక్క జగిత్యాల జిల్లాలో 800 కోట్ల రూపాయలు 800 కోట్ల రూపాయలు ఒక వడ్లకు మొక్కలకు కలిసి వచ్చినాయి. ఇవాళ 200 కోట్ల రూపాయలు రైతు బంధు వచ్చింది. అంటే 1,000 కోట్ల రూపాయలు మన జగిత్యాల రైతుల
బ్యాంకులలోనో ఇంట్లోనో ఉన్నాయి ఇప్పుడు ఆ పైసలు రైతులు ఎప్పుడు కూడా వృధా ఏరు అది మళ్ళీ పెట్టుబడి పెడతారు ఆ పెట్టుబడితోటి మళ్ళీ ఉత్పత్తి వస్తుంది దాంతోటి ఇవాళ దేశం నిలబడుతుంది ఇవాళ మన జైత్యాలు ఇంత సుసంపన్నంగా ఉంది జైత్యాల వ్యాపారాలు నడుస్తున్నాయి కూరగాయలు అమ్ముతున్నారు హోటల్లు నడుస్తున్నాయి బంగారం దుకాణం నడుస్తుంది మా దావకాలు నడుస్తున్నాయి ఇంకేదో నడుస్తున్నాయి అద్భుతంగా అంటే ఈ వ్యాపారంతో ఈ వ్యాపారాన్ని నిలబెట్టడానికి రైతును బలంగా ఉంచడానికి మన ముఖ్యమంత్రి గారు ఇన్ని నిర్ణయాలు తీసుకుంటూ మరి ఇవన్నీ తీసుకుంటూ మరి రైతులు యూనియన్ లేదు సంఘం లేదు అసంఘటితంగా ఉన్నారు ఇంతకుముందు చెప్పినట్టు అందరికి సంఘాలు ఉన్నాయి కానీ రైతులకు లేవు చలో మనమే పెట్టిద్దాం ఒక అడుగు ముందుకు ఇద్దాం అని చెప్పి రైతు సంఘాలు చెప్పి పెట్టించడం జరిగింది మరి రైతులు ఏడ కూసోవాలి ఊరికి ఇవాళ చెప్పాలంటే ఒక్కొక్క ఊరికి వందలాది మంది రైతులు ఉన్నారు మరి ఇంత మంది రైతులు కూసోవాలంటే ఒక వేదిక ఉండాలి ఇంట్లో కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉత్సాహవంతులు నూరు ఇన్నూరు మంది వస్తే కూసరేటట్టు ఉండాలి రేపటి నాడు ఇక్కడ 250 మంది రైతులు కూసిన విధంగా వేదిక ఉంటుంది మన మండల రైతు సంఘ నాయకులు మా శంకరన్న జిల్లా సభ్యులు దామోదరండ లేడు ఉప్పరపేట తన అమెరికాలో వాళ్ళందరూ కూడా వస్తుంటారు మిగతా రైతు నాయకులు వస్తారు అధికారులు వస్తారు మీరు చూస్తుంటారు ఇప్పుడే మన ఏవో అమ్మ చేతుల కంప్యూటర్ పెట్టి దాంట్లో ప్రతి రైతు పేరు రైతుకు ఎంత భూమి ఉన్నది ఏం పంటేస్తాడు దానికి ఎంత దిగుబడి వస్తుంది ప్రతి విషయం కూడా కంప్యూటర్లు ఉంటారు ఎన్నడూ కూడా 5-6 ఊర్లకు ఒక వ్యవసాయ అధికారి లేడు మండలకు ఒక్కళ్ళు ఉంటే ఎక్కువ ఇవాళ అంతా చదువుకున్న వాళ్ళు ఏదో ఒకటిగా మామూలు ఏదో చదువుకున్నది ఇంటర్మీడియట్ కాదు వ్యవసాయ దాంట్లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న అమ్మాయి పూర్తి అవగాహన ఉన్నది ఓన్లీ లెక్కలు పెట్టడమే కాదు మన రైతులకు ఎన్నో సమస్యలు ఉంటాయి రోగం వస్తుంది మనుషులకు వచ్చినట్టు దానికి ఎన్నో వస్తాయి ఇంకేమో వస్తుంది ఏది ఉన్నా కానీ ఆ ఏఈఓ గారు ఈ రైతు వేదికకు వారానికి ఒక రోజు 2 రోజులు వస్తే ప్రతి వాళ్ళు వెళ్ళి అక్కడ చూపించుకునే అవకాశం ఉంటుంది రైతులను కూర్చొని పంటలు పెట్టేకంటే ముందు ఏం పంట వేసుకుంటారు మాట్లాడుకోవాలంటే మనకు వేదిక కావాలి ఆ వేదికగా ఈ పని చేస్తుంది ఈ రైతు వేదికలో 2 రూములు ఉంటాయి దాంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ కంప్యూటర్ అన్నీ ఉంటాయి దాని ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది ఏం పంటలు ఉన్నాయి దేనికి డిమాండ్ ఉంది ఎక్కడ ఎంత ధర ఉన్నది ప్రపంచంలో తెలుసుకోవాలంటే మనకు ఆ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి రైతు వేదిక వంకస్తుంది ఈ రైతు వేదిక వంకస్తుంది మరి వాళ్ళ అంబారుపేట వెంకటేశ్వర స్వామి పాదాల చింత ఇవాళ ఈ రైతు వేదిక పెట్టుకుంటున్నాం ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఎంతో ఉపయోగపడుతుంది జగిత్యాల పట్టణంలో ప్రతి రైతు కూడా ఇక్కడికి వచ్చి మనం చర్చించుకోవడానికి అవసరం ఇక మనం చేసేది అలా దీన్ని సద్వినియోగపరచుకోవాలి గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎక్కడ క్లస్టర్ ఉంటే ఎక్కడ జాగా ఉంటే వాళ్ళ ఆధ్వర్యంలో కట్టడానికి 22 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది 22 లక్షల రూపాయలు అవన్నీ కూడా దసరాకు 15 రోజుల ముందే కంప్లీట్ కావాలన్నారు మరి మన సర్పంచ్ గారు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేయాల్సి కోరుతున్నా వారు కూడా చేస్తారని మాట ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా మరి ఇక్కడ అంబారపేట గుడికాడు ఉన్నాం కాబట్టి ఇదివరకే మీకు తెలుసు ఈ ప్రభుత్వం వచ్చినాక రోడ్ అయింది ఇప్పటికాటి వంటకు ఒక షెడ్ అయింది ఇంకా కూడా ముందర కళ్యాణానికి 9 లక్షల 20 వేలు మంజూరైనాయి వివిధ సంఘాలకు కూడా అందరూ ఇది కూడా తీసి ఒక్కటే దగ్గర పెద్దగా పెట్టుకుంటే ఎందుకంటే ఊరు దగ్గర ఉంది అందరూ కూడా కూర్చోవచ్చు అంటే ఇవి అవి కలిపితే 20 లక్షల పైన నిధులు అక్కడ కళ్యాణ మండపానికి ఉన్నాయి ఏ ప్రకాష్ గారు డి గారు ఆధ్వర్యంలో అతి త్వరలోనే అది పని మొదలు కావాలి గ్రామస్తులు కూడా సహకరించాల్సిందే కోరుతున్నాను ఎందుకంటే 20 లక్షలతో మనకు మంచి కళ్యాణం అంటే 20 లక్షలతో అక్కడ ఒక కళ్యాణ వేదిక 22 లక్షలతో ఇక్కడ మనకు రైతు వేదిక భోజనాల కోసం అదొక 9 లక్షల 20 వేలతో అయింది ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మరి ఇవాళ అంబారుపేట జగిత్యాల పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్నది రైల్వే స్టేషన్ పక్కన ఉన్నది ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి కానీ ప్రతి దాంట్లో అభివృద్ధులు ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి ప్రజల భాగస్వామ్యం లేని కాదు అందరూ కూడా చెట్లు పెట్టుకునే కార్యక్రమాన్ని మాత్రం విస్మరించారు ప్రతి చోట కూడా మనకు పచ్చని చెట్లు ఉండాలి అంత విలువైన భూములు మనకు తెలుసు కానీ సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి సహకరించండి చెట్లు పెట్టని రేపటి ఆ చెట్లు మన జాగంలో ఉంటాయి మన ఇంటి ముందట్టే ఉంటాయి కాబట్టి చెట్లు పెద్ద ఎత్తున పెట్టే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రాంతంలోని ఈ క్లస్టర్లోని రైతులు కానీ వివిధ వర్గాలు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి మరొకసారి ఆకాంక్షిస్తూ ఈ పెద్ద మంచి కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా జరిపించినందుకు మరొకసారి వ్యవసాయ అధికారులకు వివిధ పదాల అధికారులకు స్థానిక సర్పంచ్లకు అదేవిధంగా వివిధ గ్రామాల కోఆర్డినేటర్లందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను.